అసలు ఎన్ని వీడియోస్ చేస్తే సక్సెస్ అవుతాము, ఇలా చేస్తూనే ఉండాలా? ఇక్కడ ఇంకొకళ్ళు అడిగారండి, అసలు ఎన్ని వీడియోస్ చేస్తే సక్సెస్ అవుతామో, ఇలా చేస్తూనే ఉండాలా, ఎన్ని వీడియోస్కి సక్సెస్ వస్తుంది? ఇవి 2 క్వశ్చన్స్ అన్నమాట. రెండిటికి కలిపి నేను ఇక్కడే నోట్ చేసుకున్నాను, ఇది మొత్తం చెప్దామనేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, యూట్యూబ్లో సక్సెస్ అంటే ఊరికే వ్యూస్ రావడమే కాదండి. సక్సెస్ అంటే వస్తుంది, వ్యూస్ వస్తే మనీ వస్తుంది, రెవెన్యూ వస్తుంది, అంత బాగానే ఉంటుంది. కానీ అది మనం ఎలా పెడుతున్నామో వీడియోస్ అనేది కూడా మ్యాటర్ అవుతుంది కదా. అసలు ఈ రోజుల్లో ఎట్లా అయిపోయింది చెప్పండి, వీడియోస్ అంటే ఏంటేంటో పెట్టుకుంటున్నారు. అంటే ఎంత ఎంత బాగా చూపిస్తే అంత వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, రోజు రోజుకి తగ్గిపోతున్నాయి బట్టలు కూడా. సో అలా మనల్ని మనం దిగజార్చుకోకూడదు ఎప్పుడైనా సరే. కరెక్ట్ వీడియోస్ పెట్టి రెవెన్యూ వస్తే వాల్యూ ఉంటుంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కరెక్ట్గా పెట్టే ఎవరికి కూడా వ్యూస్ ఎక్కువ రావండి, ఏదో చెత్త పెట్టే వాళ్ళకే వ్యూస్ వస్తూ ఉంటాయి అన్నమాట. కానీ మనం కరెక్ట్గా వీడియోస్ పెట్టి అవి స్లోగా వెళ్ళినా సరే ఎప్పటికైనా మనకి యూజే అవుతుంది అది. అంటే వాళ్ళు ఎవరో ఎదిగిపోయారు, మనం ఇక్కడే ఉండిపోయామని అనుకోవాల్సిన పని లేదు. మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి ముందు. అది కరెక్ట్గా ఉంటే చాలు, వాళ్ళు ఎవరో వెళ్ళిపోయినా ఏముంది, మనం కరెక్ట్గా ఉంటే చాలు అనేసి అనుకోండి. చాలామంది చేసే మిస్టేక్ ఇదేనండి, ఫ్రెండ్స్ ఛానల్స్తో కంపేర్ చేసుకుని వాళ్ళు పెట్టమన్నారు వీళ్ళు పెట్టమన్నారు అని ఏదో ఒకటి పెట్టేస్తూ ఉంటారు. అట్లా వద్దు, కరెక్ట్గా వెళ్ళండి, అంత కరెక్ట్గా అవుతుంది. అండ్ వీడియోస్, వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, 112 వీడియోసే చేశారు, జస్ట్ 6 మంత్స్ అయింది ఛానల్ స్టార్ట్ చేసి, అప్పుడే గూగుల్ పిన్ కూడా వచ్చిందంటే ఎలా సాధ్యం ఇది అనేసి అడుగుతున్నారనమాట. ఇప్పుడు నేను చాలా వీడియోస్లో చెప్పాను, వీడియోస్ లిమిట్ ఏమి ఉండదండి, ఇన్ని వీడియోస్ పెడితే సక్సెస్ అవుతుంది లేదా ఇన్ని వీడియోస్కి సక్సెస్ అవుతుంది అనేం లేదు. ఒక్క వీడియో చాలు, ఒకే ఒక్క వీడియో ఉన్నా, ఒక్క వీడియో మనం అప్లోడ్ చేసినా, ఆ వీడియో వైరల్ అయ్యిందనుకోండి, ఆ వీడియోకి వాచ్ అవర్స్ వచ్చేస్తే, సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు, మానిటైజేషన్ అయిపోతుంది, అన్నీ అయిపోతాయి. మరి ఒక్క వీడియో చాలు కదా. మరి 112 వీడియోస్ అయ్యాయి వాళ్ళకి, ఒక వీడియో ఏదో వైరల్ అయ్యి ఉంటుంది, మంచిగా వ్యూస్ వచ్చి ఉండుంటాయి. ఎలా పాసిబుల్ అంటే ఏమీ ఉండదండి. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే ఎంతో కొంత లక్ అనేది ఉండాలి కంపల్సరీ. అండ్ వీడియో ప్రెజెంటేషన్ లక్ ఒకటే కాదు, మనం కష్టపడందే ఊరికే లక్ అని కూర్చుంటే రాదు కదా, కష్టం కూడా ఎంతో ఉంటుంది. వీడియోస్ తీయాలి, పోస్ట్ చేయాలి, మెయిన్ ప్రెజెంటేషన్ ఒకటి ఇంపార్టెంట్, మనం చెప్పే విధానం ఒకటి ఇంపార్టెంట్. నిజంగా మన దగ్గర మ్యాటర్ ఉన్నా కూడా మనం చెప్పే విధానం వాళ్ళకి నచ్చలేదనుకోని చూడరు, చాలామంది చూడరు. సో ఏదైనా మన ప్రెజెంటేషన్ కూడా మ్యాటర్ అవుతుంది. మన ప్రెజెంటేషన్ మనకు నచ్చుతుంది, మనం వీడియో తీసి కష్టపడుతున్నాం కాబట్టి మన వీడియో మనకు నచ్చుతుంది, అందరికీ నచ్చాలని ఏమీ లేదు కదా. అండ్ సక్సెస్ అనేసరికి వ్యూస్ వస్తేనే సక్సెస్ కాదండి, మనం జనాల్లోకి పాజిటివ్గా వెళ్ళగలిగితే అదే పెద్ద సక్సెస్. అసలు మనని జనాలు పాజిటివ్గా చూస్తున్నారు అంటేనే అదే చాలండి, 10 మంది చూసినా చాలు మనం సక్సెస్ అయినట్టే పాజిటివ్గా. అలా కాకుండా ఏదో చెప్తుందిలే అన్నట్టు చూసారనుకోండి, మనం ఎన్ని వ్యూస్ వచ్చినా వేస్ట్. అసలు ఇంకా ఎన్ని వ్యూస్ వచ్చినా నెగిటివ్ కామెంట్స్ చూడలేము అంటే అంత చెత్తగా ఉండి గ్రో అవ్వడం అవసరమా అనేసి అనిపిస్తూ ఉంటుంది నాకు. కొన్ని కొన్ని వీడియోస్ కింద కామెంట్స్ చూస్తే, ఈ రీల్స్ వీటిల్లో, అసలు అంటే వాళ్ళు ఏంటంటే కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ చూడడానికి వచ్చేవాళ్ళు ఉంటారని కామెంట్స్ ఆన్లోనే పెడతారు, కామెంట్స్ ఆన్లోనే పెడతారు, వరస్ట్గా ఉంటాయి అసలు కామెంట్స్. అయినా సరే ఏం తీరనమాట. అంటే ఇంకా అంతలాగా బతకాల్సిన పని ఏంటి అసలు అనేసి నాకు అనిపిస్తూ ఉంటుంది. అంటే అందరి ఆలోచన ఒకటే రకంగా ఉండాలని ఏమి లేదనుకోండి, మేబీ వాళ్ళు వ్యూస్ కోసమే చేసుకుంటూ ఉండవచ్చు. కానీ అంత చండాలంగా, అంత అంటే కొన్ని చెప్పని కూడా చెప్పలేండి. అసలు మీరు చూస్తూనే ఉండొచ్చు, మీకు తెలుస్తూనే ఉంటాయి కదా. అలా ఉండడం కంటే మనకి కామెంట్స్ రాకపోయినా పర్వాలా, వ్యూస్ రాకపోయినా పర్వాలా, మన పాజిటివ్గా చూస్తే చాలు అనుకుంటే అది చాలు. యాక్చువల్గా మనకేంటంటే అందరు వ్యూస్ చూసేసి వాళ్ళకి వ్యూస్ వచ్చేస్తున్నాయి, వాళ్ళు ఎంత చెత్తగా పెడుతున్నారు వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి, మనం మంచిగా పెడుతున్నాం మనకి వ్యూస్ రావట్లేదు అనుకుంటూ, ఈవెన్ నేనైనా అనుకుంటాను. కానీ లైట్ అసలు అవంతా మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అంతే. ఎప్పటికైనా సక్సెస్ వస్తుందండి. ఇప్పుడు మనకు ఇప్పుడు రావట్లేదు అంటే ఫ్యూచర్లో మంచి డేస్ ఉన్నాయేమో, అందుకే రావట్లేదేమో. మనకు టైం రావాలి ఏదైనా, ఏదైనా సరే, యూట్యూబ్ అనే కాదు, ఏదైనా మనకు టైం వస్తేనే కలిసి వస్తుంది అంతే కదా. ఆ ఒక్క లక్కీ వీడియో ఎప్పుడైతే వస్తుందో మనకి, ఈ లక్కీ వీడియో అంటున్నాను కదా, ఇది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకే తెలుస్తుందండి, ఇది లేని వాళ్ళకి తెలియటల్లా.
పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయితేనే అర్థమవుతుంది. మీరు ఎప్పుడు అంటూ ఉంటారు కదా, లక్కీ వీడియో నాకు వచ్చింది అనేసి చెప్తూ ఉంటారనమాట. సో అట్లా ఎవరికైనా ఉంటుందండి, మనం ఓర్పుగా వెయిట్ చేయాలి. వెయిట్ చేయకుండా నేను ఇప్పుడు చాలా ఛానల్స్లో చూసేది ఏంటంటే, ఇప్పుడు ఛానల్ చెక్కింగ్ కోసం వస్తూ ఉంటారు కదా, సో వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే, నేను అంటే కొన్నాళ్ళు కుదరలేదు, వేరే ప్లేస్కి వెళ్ళాము, అక్కడ కుదరక ఊరికే ఏదో ఒకటి ఛానల్లో యాక్టివ్లో ఉండడానికి అని చెప్పి పెట్టిన షార్ట్స్ ఇవన్నీ అనేసి చెప్తూ ఉంటారు. ఏముండదు మ్యాటర్ వాటిల్లో. అంటే ఇప్పుడు కొంతమంది ఏమో వీడియోస్ పోస్ట్ చేయడం వచ్చిందని పోస్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వీడియోస్ పోస్ట్ చేయడం వచ్చేసింది నాకు అనేసి పోస్ట్ చేయడం, ఏదో ఒకటి వీడియో తీయడం, మ్యూజిక్ పెట్టడం, పెట్టేయడం, ఏం యూజ్ దానివల్ల? నేను ఈ మాట చాలాసార్లు చెప్పాను, అది ఆడియన్స్కి యూజ్ అవుతుంది అంటేనే పెట్టండి వీడియో ఏదైనా సరే. అలా వీడియోస్ పెట్టి 1000 పైన వీడియోస్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమి మ్యాటర్ ఏమి ఉండదు వీడియోస్లో. మీరు ఎన్ని వీడియోస్ అట్లా పెట్టుకుంటే వెళ్ళినంత మాత్రం ఏం ఉపయోగం అసలు చెప్పండి? వ్యూస్ రావాలి కదా, వ్యూస్ వస్తేనే కదా ఏదైనా. ఎప్పుడైనా అలాంటి కంటెంట్కి సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకున్నా సరే, మెయిన్ ఇది ఇంకోటి, సబ్స్క్రైబర్స్ కోసం పెడుతున్నాం అనేసి చెప్తూ ఉంటారు. సబ్స్క్రైబర్స్ కోసం మీరు పెట్టవసరలా, మీ కంటెంట్ చూసి వాళ్ళే వస్తారు. మీరు ఏదో రీచ్ అవ్వాలి, కరెక్టే, షార్ట్స్లో రీచ్ అవ్వండి, అది పాజిటివ్గా రీచ్ అవ్వండి. నేను చెప్పేది అది, మ్యూజిక్ పెట్టేసి లేదంటే వేరే ఏదోటి పెట్టేసి సబ్స్క్రైబర్స్ వస్తారులే అన్నట్టు పెట్టద్దు. ఆ వేస్ట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మంచి కంటెంట్ చూడరు, మీరు ఎంత మంచిది పెట్టినా చూడరు, ఆ వేస్ట్ కోసమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి. సో మీరు పెట్టే ప్రతి వీడియో కొన్ని సంవత్సరాలు ఉండాలి యూట్యూబ్లో. అలా అన్నప్పుడు మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలి? సో మీరు ఖచ్చితంగా ప్రతి దానికి కూడా వాయిస్ ఓవర్ ఇవ్వండి. ఎలా పెడితే అలా పెట్టద్దు. ఊరికే మ్యూజిక్, యూట్యూబ్ మ్యూజిక్ ఇచ్చింది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మ్యూజిక్ వాడేయడం, అన్ని టైప్ ఆఫ్ వీడియోస్కి మ్యూజిక్ యూజ్ చేయకూడదు. వాయిస్ ఓవర్ ఇచ్చారనుకోండి కనెక్ట్ అవుతారు కనీసం ఆడియన్స్. అలా కాకుండా ఏదో పెట్టుకుంటూ పోయారనుకోండి, ఊరికే అట్లా వీడియోస్ పెరిగిపోతాయి తప్ప ఇక్కడ వ్యూస్ ఉండవు కదా. సో ఏదైనా మీకు కుదిరితేనే వీడియోస్ పెట్టండి, కుదరట్లేదో వదిలేసేయండి అంతే. లేకపోతే షెడ్యూల్ ముందే మీకు కుదరదని తెలిస్తే ముందే షెడ్యూల్ చేసి పెట్టుకుని వెళ్ళండి, లేదంటే కుదరకపోతే వదిలేసేయండి అంతే. మనకి యూట్యూబ్ ఇంపార్టెంట్ కాదు, ముందు ఫ్యామిలీ ఇంపార్టెంట్. కొంతమంది ఏడుస్తూ ఉంటారు కూడా మెసేజ్లు పెట్టి, ఏంటి నేను వేరే చోటకి వెళ్ళాను, నాకు వీడియోస్ చేయడానికి కుదరట్లేదు అసలు అదేది అనేసి. అవన్నీ ఏమి అవసరం లేదండి, ముందు ఫ్యామిలీ ఇంపార్టెంట్, ఇవన్నీ సెకండరీ. అసలు అంత పిచ్చెక్కిపోవాల్సిన పనే లేదు అసలు యూట్యూబ్ కోసం. ఎప్పుడొస్తే అప్పుడే వస్తుంది, ఓ దీన్ని పట్టుకుని ఏమి ఏలాడాల్సిన పని లేదు కదా. యూట్యూబ్ మనం అండ్ ఇంకోటి ఏంటంటేనండి, చూసినంత ఈజీగా అయితే ఉండదు యూట్యూబ్. ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది మీకు, ఇవన్నీ ఛానల్స్ క్రియేట్ చేసిన వాళ్ళే కదా చూసేది, బయట నుంచి చూసినంత ఈజీగా అయితే ఉండదు. ఖచ్చితంగా ఎంతో కష్టం ఉంటుంది. ఇప్పుడు సేమ్ కంటెంట్ చేసినా సరే అందరికీ సక్సెస్ రావాలని ఏమీ లేదండి. కొంతమంది ఏం చేస్తారంటే, ఏదన్నా ఒక వీడియోకి వ్యూస్ బాగా వస్తున్నాయి అనుకోండి, ఆ కంటెంట్ తీసుకుని, వాళ్ళకి అసలు నాలెడ్జ్ లేకపోయినా సరే ఆ కంటెంట్ తీసుకుని చేసేద్దామనేసి ట్రై చేస్తూ ఉంటారు. ఎందులో మీరు ఏదన్నా తీసుకోండి, ఏ కంటెంట్ అయినా తీసుకోండి, ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఒక కర్రీ ఉంది మనకి, ఆ కర్రీ సేమ్ ప్రాసెస్లో మనం చేసిన, ఇప్పుడు మామూలుగా నెట్లో చూసో ఎక్కడన్నా చూసో ఎవరైనా చెప్పినా సరే, మనం సేమ్ ప్రాసెస్లో చేసిన సేమ్ టేస్ట్ రాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది. అవి వేసిన ఏదైనా ఈచ్ అండ్ ఎవ్రీ ఇంగ్రీడియంట్ సేమ్ వేసినా సరే ఏదో ఒక డిఫరెన్స్ వస్తుంది ఖచ్చితంగా. సో ఇదైనా అంతే, ఒకటే కంటెంట్ పెట్టినంత మాత్రం ఒకళ్ళు సక్సెస్ అయ్యారని ఇంకొకరు సక్సెస్ అవ్వాలని ఏమీ లేదు. ఏదైనా తీసుకోగలగాలండి. మెయిన్ యూట్యూబ్ ఇదేంటి, వీడియోస్ చూసేసి, పేమెంట్ వీడియోస్ చూసేసి అంత వచ్చేస్తుంది ఎంత వచ్చేస్తుంది అని చూసేసి స్టార్ట్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు ముందు. అంటే వస్తున్నాయి కదా అనేసి, సరే వస్తారు, చేయలేరు, వచ్చాక చాలా కష్టమని అర్థమవుతుంది, ఏదో ఒకటి పెడతానికి చూస్తారు. ఇట్లా ఎన్నో ఛానల్స్ పోగొట్టుకుని వదిలేసి ఎన్నో చాలా రకాలండి, అసలు చాలా రకాల వాళ్ళు. అంటే నాకు ఈ మధ్య ఇంకా పెరిగిపోయారు డౌట్స్ అడిగేవాళ్ళు. సో వాళ్ళు చెప్పేవన్నీ చూస్తుంటే నాకు ఈ వీడియో చేద్దామనేసి అనిపించింది అనమాట. సో మీరు అన్నిటికీ కూడా అన్నిటికీ ప్రిపేర్ అయ్యే రావాలి. సక్సెస్ అవుతాము అనేసి ఫిక్స్ అయిపోయి రావద్దు. చాలా 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 ఓర్పు కావాలి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే. 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి చేసేవాళ్ళు కూడా ఉంటారు. రెవెన్యూ రాకుండా కూడా ఎప్పుడో 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వస్తుంది రెవెన్యూ. ఇక అలా చేసుకుంటూ వెళ్తారు. మీరు ఈ మైండ్ సెట్ ఉంటేనే ఛానల్ రన్ చేయగలరండి. ఓ వచ్చేయాలి వచ్చేయాలి రెవెన్యూ అనుకుంటే రాదు. ఆ వచ్చేయాలి అనే ఇదితోనే ఇప్పుడు ఎలా ఉన్నారంటే జనాలు, అసలు ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ వీడియోస్ అనేసి మనకు కొత్తగా వచ్చాయి కదా, ఆ గ్రీన్ స్క్రీన్ వీడియోస్ పెట్టిన ప్రతి ఒక్కరికి రీయూజ్డ్ అని వస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి అది
యూట్యూబ్ పెట్టిన పర్పస్ వేరు, వీళ్ళు యూజ్ చేసే పర్పస్ వేరు. ఎందుకు అసలు వేరే వాళ్ళ వీడియోస్ ఎందుకు పెట్టాలి చెప్పండి? అది పెడితే రెవెన్యూ వచ్చేస్తుంది మానిటైజేషన్ అయిన తర్వాత, తర్వాత రీయూజ్డ్ అని వస్తుంది. వీడియోస్ డిలీట్ చేయమంటే డిలీట్ చేయరు, ఏంటంటే రెవెన్యూ పోతుందంట. ఆ రెవెన్యూ వచ్చేటట్టు చేయాలంటారు. ఎట్లా చేస్తారు చెప్పండి? అవన్నీ జరగని పనులు. సో మనకి మన ఓన్ కంటెంట్ పెడితేనే రెవెన్యూ వచ్చినా నిలుస్తుందండి. లేదంటే ఇట్లా ఇదిగో ఇట్లా రీయూజ్డ్ అని వచ్చి మన కంటెంట్ పెట్టినా సరే అవి పోతాయి. సో ఇదండి ఇప్పుడు అదే వీళ్ళు మీరు అడిగిన దానికి నేను చెప్పేది ఏంటంటే, ఒక వీడియో చాలు సక్సెస్ అవ్వాలంటే. 100 వీడియోలు అవసరంలా, కొంతమందికి 1000 వీడియోలు కావాలి. 1000 వీడియోలు అయినా కూడా సక్సెస్ రాకపోవచ్చు. సో ఏదైనా కూడా మనం పెట్టే కంటెంట్ నీట్గా ఉండాలండి, మెయిన్ అది. నాకు ఛానల్ చెక్ చేయమని వచ్చేవాళ్ళల్లో మంచిగా ఉండే ఛానల్స్ ఉంటాయి. ఓకే, ఏదో ఒకటి చేస్తారు బాగానే ఉంటుంది, వాళ్ళకు ఉండే క్లారిటీ, వాళ్ళకు ఉండే ఫోన్లతో చేస్తారు, అంతా బాగానే ఉంటుంది. బట్ కొన్ని ఛానల్స్ అసలు ఏం పెడతారో కూడా వాళ్ళకే అర్థం కాదు. నా ఫాలోవర్స్ మాత్రం కరెక్ట్గా వస్తున్నారండి ఈ మధ్య మాత్రం, బట్ కొంతమంది ఇంకా ఆ తెలియని ఇదిలోనే ఉన్నారు. అంటే ఏంటంటే మెయిన్ కొంతమంది వీడియోస్ ఫాలో అవ్వరు, అసలు వాళ్ళకేం కావాలో అదే చూస్తారు. మీకేం కా టెక్ ఛానల్లో నాదనే కాదు, నేను ఏది చెప్పినా ఎప్పుడు చాలాసార్లు చెప్పాను, టెక్ ఛానల్ మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి. కానీ వాళ్ళు ఏం చెప్తారనేది మీకు ఈ పాటకు అర్థమైపోయి ఉంటుంది. కొన్ని వీడియోస్ చూస్తే వాళ్ళు ఓకే వీళ్ళు బాగానే చెప్తారు, వీళ్ళ వీడియో ఓపెన్ చేస్తే దాన్ని మ్యాటర్ ఉంటుంది అని అనిపిస్తే మీరు ఖచ్చితంగా చూడండి ఆ వీడియోస్. చిన్న వీడియో అయినా సరే కంపల్సరీ చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది. ఎందుకంటే మంచిగా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఇందులోనే కాదు ఏ లాంగ్వేజ్, మీకు ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్లో. సో మీరు వాళ్ళ వీడియోస్ కంపల్సరీ చూడండి, మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు నన్ను అడిగే డౌట్స్ కూడా చాలామంది ఉన్న వీడియోస్లో ఉన్నవే అడుగుతూ ఉంటారు. అదేమంటే మీ వీడియోస్ ఫాలో అవుతున్నాము ఈ వీడియోనే మిస్ అయిందంటారు. వీడియో మిస్ అవ్వడం కాదు, ప్రతి వీడియో చూడాల్సిందే. టైం ఉండదు, మనకి టైం లేకపోయినా సరే టెక్ ఛానల్స్ ఏదో ఒక టెక్ ఛానల్ మీరు సెలెక్ట్ చేసుకుని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. చిన్న చిన్న అప్డేట్స్ ఏ ఒకటి వస్తూ ఉంటాయి, సో అవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. ఛానల్ సీరియస్గా చేయాలి అనుకునేవాళ్ళు. అండ్ కొంతమంది ఏమో స్టార్ట్ చేస్తారు, స్టాప్ చేస్తారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు, మళ్ళీ స్టాప్ చేస్తారు, ఇట్లా ఉండకూడదు. చేస్తే కంటిన్యూస్గా మానిటైజేషన్ అయ్యే వరకు కొంచెం కష్టపడ్డారు అనుకోండి, వన్స్ మానిటైజేషన్ అయితే తర్వాత మీ వీలుని బట్టి పెట్టుకోవచ్చు వీడియోస్. సో ఈజీ రూట్ అంటూ ఏది ఉండదండి, ఏదైనా లక్ మన కష్టం అంతే. మన ప్రెజెంటేషన్ మెయిన్, ప్రెజెంటేషన్ మంచిగా ఉండాలి, వెయిట్ చేయాలి, పేషెన్సీ ఉండాలండి. ముందు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే మాత్రం, నేను ఈ మధ్య చాలా పెద్ద ఛానల్స్ చూశాను, వాళ్ళందరూ యాక్చువల్గా నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళే అన్న విషయం నాకు తర్వాత అర్థమైంది. వాళ్ళు వచ్చి చెప్తుంటే నిజంగా భలే హ్యాపీగా అనిపిస్తుంది అసలు. అండ్ వాళ్ళ వీడియోస్లో కూడా సేమ్ వాళ్ళు పంపిస్తారు చూడమని, సేమ్ నేను మాట్లాడినట్టే ఉంటుంది అసలు. అంటే వాళ్ళు నా ఛానల్ని అంతలాగా ఫాలో అయిపోతున్నారు అన్నమాట. సో మరి వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు? వాళ్ళ ప్రెజెంటేషన్ ఏదైనా వాళ్ళు డిఫరెంట్గా ఉండడం వల్లే కదా సక్సెస్ అయ్యారు. సో అట్లా వీడియోస్ ఎన్ని వీడియోస్ పెట్టాము ఇవన్నీ కాదు మనం చూడాల్సింది, ఎంత మంచిగా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము, ఆడియన్స్ మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అది చూస్తే మీరు ఈ అన్నిటి గురించి ఆలోచించరు. సక్సెస్ అవ్వడం అంటే వ్యూస్ అండ్ రెవెన్యూ రావడమే సక్సెస్ కాదు అనేసి మీ మైండ్లో పెట్టుకోండి. నేను ఇప్పుడు నా సంగతే తీసుకుంటే నాకు ఓ రెవెన్యూ వచ్చేది ఏమి ఉండదండి. నేను రెవెన్యూ కూడా డైరెక్ట్గానే చెప్తున్నాను, నాకు మహా వస్తే 13,000 నుంచి 15,000 చిల్లర అంతే. అంతకంటే నాకు ఎప్పుడు ఎక్కువ రాలే 2 ఛానల్స్ పైన, ఒకటి కాదు. టెక్ ఛానల్ను ఆ ఛానల్ కూడా కలిపి చెప్తున్నాను, రెండింటి పైన నాకు వచ్చేది అంత. అది కూడా కన్ఫర్మ్గా కాదు, 13,000 నుంచి 13,000 లోపు కూడా వస్తుంది ఒక్కొక్కసారి నేను వీడియోస్ సరిగ్గా పోస్ట్ చేయకపోతే కనుక. సో అలా ఉంటుంది అన్నమాట. మరి నేను ఈ తొక్కలో 15,000 కోసం ఇంత కష్టపడేది అనిపిస్తుంది. కానీ నాకు ఇష్టం, నాకు తెలిసింది చెప్పటం ఇష్టం, అండ్ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం ఇష్టం, అండ్ కొత్త కొత్తవి తెలుసుకోవడం ఇష్టం. సో అందుకు నేను కంటిన్యూ చేస్తున్నాను అనమాట, వచ్చినా రాకపోయినా నాకు ఇష్టం కాబట్టి చేస్తున్నాను. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక వీడియో వైరల్ అవ్వకపోతుందా అనేసి. సో అది మన టైం వస్తే అన్నీ అవుతాయండి. అండ్ సక్సెస్ అయిన తర్వాత కూడా నేను ఇదే మాటలు చెప్తానో లేదో చూద్దామో అప్పుడు కూడా. సో వెయిట్ చేస్తున్నాను. ఒక్క వీడియో అన్న వైరల్ అయ్యి అంటే బీభత్సంగా, ఇప్పుడు వైరల్ అవ్వడం అంటే ఏంటి, కొంచెం ఫాస్ట్గా రావాలి సబ్స్క్రైబర్స్. అసలు బాగా తగ్గిపోయిందంటే స్లో, చాలా స్లోగా వస్తున్నారనమాట సబ్స్క్రైబర్స్. సో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో చెప్పలేము, వెయిట్ చేస్తున్నాను నేను కూడా దానికోసమే. అట్లా ఏ హోప్ పెట్టుకోకుండా చేస్తే ఖచ్చితంగా ఏదో ఒకరోజు గ్రోత్ వస్తుందండి. మీరు
నేను సక్సెస్ అవ్వనేమో అనేసి అసలు ఇదైపోవద్దు. హెల్త్లు పాడు చేసుకోవద్దు ముందు. అసలు ఈ వాచ్ అవర్స్ కోసం, వ్యూస్ కోసం ఇవన్నీ కాదు, ముందు ఫ్యామిలీ ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇవి సరదాగా చేసుకోండి, దీన్నే మన ఎవరు కొట్టరో తిట్టరో చేయకపోతే. కానీ కరెక్ట్గా ఉండాలి. మీరు ఛానల్ స్టార్ట్ చేస్తే మాత్రం కంపల్సరీ మానిటైజేషన్ అయ్యే వరకు కొంచెం కేర్ఫుల్గా ఉన్నారంటే అయిపోతుంది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడు చెప్పే మాట, మీ పని మీరు చేయండి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఇలాంటి వీడియోస్ అప్పుడప్పుడు నాకు చేయాలనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఈ డౌట్స్ అడిగే వాళ్ళు ఉంటారు చూసారు, కొత్త వాళ్ళు చాలామంది వచ్చారు, ఓల్డ్ వీడియోస్ వాళ్ళకి రికమెండ్ అవ్వవు. సో నేను అందుకే కొన్ని రిపీటెడ్గా కూడా ఉంటాయండి వీడియోస్ కూడా, ఏమనుకోవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి విడిగా చెప్పలేక ఇలా వీడియోస్ చేయడం అనమాట. అండ్ నేను ఏ వీడియోలో ఏం చెప్పాను అనేది కూడా నాకు గుర్తుండదు. సో ఆ వీడియో లింక్ పంపిద్దామన్నా సరే, అంటే కొన్ని టాపిక్స్ ఉన్నాయనుకోండి అది వేరు, బట్ జనరల్ టాపిక్స్ అనేసరికి కొన్ని కొన్ని వీడియోస్లో ఒక మధ్యలో కవర్ చేస్తూ ఉంటాం కదా. సో అలా గుర్తుండక ఈ మొత్తం కలిపి ఇలా చేస్తున్నాను అనమాట, ఎలాగో వీళ్ళు కూడా డౌట్ అడిగారు కదా అనేసి. సో ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.